వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. ఈ వీడియో ద్వారా మనం భారత భూమి నుండి నింగికి ఎగసిన మొట్టమొదటి రాకెట్ మరియు సంపూర్ణంగా భారత సాంకేతికతతో నిర్మింపబడ్డ మొదటి రాకెట్ల గురించి తెలుసుకుందాము. అంతరిక్షానికి అంతమే ఉండదు. ఈ అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి వెంటనే ఫిజికల్ వ్యూ స్పేస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1963 నవంబర్ 21 సాయంత్రం 6:25 అవుతుంది. తిరువనంతపురంలోని తుంబా నుండి సంధ్యా సమయం గుమిగూడగా ఆకాశాన్ని చీల్చుకుంటూ మొదటిసారిగా భారత భూభాగం నుండి ఒక రాకెట్ నింగికెగసింది. భారతదేశం తన మొదటి సంతకాన్ని అంతరిక్షంపై విజయవంతంగా ఉంచింది. 1963 సంవత్సరం నవంబర్ 21 తుంబా నుండి నైక్ అపాచీ రాకెట్ను ప్రయోగించారు. ఇది విదేశీ సాంకేతికతతో రూపొందించబడింది. నైక్ అపాచీని యుఎస్ఏకు చెందిన ఏరోల్యాబ్ వారు నిర్మించారు. ఇది 2-స్టేజ్ సౌండింగ్ రాకెట్. సాధారణంగా సౌండింగ్ రాకెట్స్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మీటియరాలజీపై పరిశోధనల కోసం ప్రయోగిస్తారు. ఏ స్పేస్ సెంటర్ అయినా తమ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు మొదట ఈ సౌండింగ్ రాకెట్లను ఉపయోగిస్తారు. నైక్ అపాచీని ప్రయోగించడానికి తుంబా ఉత్తమమైన ప్రదేశం అని డాక్టర్ సారాభాయ్ భావించారు. ఇది భూమధ్య రేఖ ఈక్వెటార్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతానికి తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్గా నామకరణం చేశారు. తర్వాత ఇది విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్గా మారింది. ఆ తర్వాత రష్యా, ఫ్రాన్స్ నుండి M100 2-స్టేజ్ రాకెట్లను ఇంపోర్ట్ చేసుకున్నారు. మొదటిది 70 కిలోల పేలోడ్తో 85 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళగలదు. రెండవది 30 కిలోల పేలోడ్తో 150 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళగలదు. ఆ తర్వాత 1967 నవంబర్ 20 తేదీన పూర్తి భారత సాంకేతికతతో తయారైన ROHINI 75 సౌండింగ్ రాకెట్ను కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ నుండి ప్రయోగించారు. దీని తర్వాత RH-100, RH-125 రాకెట్లు వచ్చాయి. ప్రస్తుతం సౌండింగ్ రాకెట్లలో 3 వర్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి RH-200, RH-300 MK2 మరియు RH-560 MK2. 1975 అన్ని సౌండింగ్ రాకెట్లను రోహిణి సౌండింగ్ రాకెట్ ప్రోగ్రాం కింద ఏకీకృతం చేశారు. రోహిణి రాకెట్లను ఉపయోగించి జాతీయ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఎన్నో సైంటిఫిక్ మిషన్స్ నిర్వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న నోటిఫికేషన్ బెల్ తదుపరి వీడియోల కోసం ఆన్ చేయండి.